హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏషేషన్ మనిషిగా కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ పడేసే ఆయిల్ ప్యాకెట్తో ఇన్ని టిప్స్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా షాక్ అయి తిరుతారండి సో యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసిన ఆయిల్ ప్యాకెట్ మనం అయిపోయిన తర్వాత దీనిలో చపాతి అండ్ అలానే పూరీ కూడా పిండి పెట్టేసుకోవచ్చు అండి అండ్ అలానే కరివేపాకు ఉంది అనుకోండి మనం టిష్యూ పేపర్లు వేసి ఒక బాక్స్లో పెట్టినా కానివ్వండి ఒక పది రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఖచ్చితంగా ఉంటుందండి మీకు ఎవరికైనా యుఎస్ఎల్లే వాళ్ళు లేదంటే ఎక్కువ క్వాంటిటీ నెలలు తరబడి ఉంచుకోవాలి ఫ్రెష్గా అనుకున్న వాళ్ళు అయితే వన్ మంత్ అయితే గ్యారంటీగా ఇలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి మీకు కలర్ కూడా ఏ మాత్రం చేంజ్ అవ్వని అవ్వదండి ఆయిల్ ప్యాకెట్లో కనుక ఇలా కరివేపాకు వేసి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకుని ఆయిల్ ప్యాకెట్లో వేసి ఉంచుకున్నారంటే మీ కలర్ అయితే చేంజ్ అవ్వదు అండ్ ఫ్రెష్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఆయిల్ ప్యాకెట్ని వాడేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అయితే ఆయిల్ ఉంటూనే ఉంటుంది కదా మన కౌంటర్ టాప్ గ్రెనెట్ రాయి ఉంది అనుకోండి ఇది అనేసి మనం అన్నిటికి వాడుతూ ఉంటాం కదండి కూరగాయలు కట్ చేసుకోవడం కానీ అన్నిటికి పెడుతూ ఉంటాం కొంచెం షైనింగ్ అనేది పోతుంది అనుకున్నప్పుడు ఈ గ్రెనెట్ రాయి మీరు మంత్లీ వన్స్ అయినా సరే ఇలా కనుక మీరు ఆయిల్ ప్యాకెట్ రుద్దిన షైనింగ్ అనేది ఉంటుంది అండ్ అలానే ఆయిల్ ప్యాకెట్స్ లోపల మనం ఇలాంటి కత్తిరతులు ఉంటాయి కదండి లేదంటే రెంచులు కానివ్వండి స్క్రూలు ఫిట్ చేసేవి కానీ ఏవైనా సరే తుప్పు పడుతూ ఉంటాయి కదండి అలాంటి వాటిని మనం ఆయిల్ ప్యాకెట్లో ఇలా పెట్టేసేసి నైట్ మొత్తం అలాగే ఉంచేసామనుకోండి తుప్పేది అనేది ఉంటే ఈజీగా పోతుందండి అలానే నెక్స్ట్ టైం త్వరగా అనేది తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది అండ్ ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ నెక్స్ట్ వచ్చేసేసి ఇలాంటి గ్లాస్వి గ్యాస్ హౌస్ ఉంటాయి కదండి వీటిని కూడా ఏంటి అంటే మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కొంచెం షైనింగ్ కోల్పోతున్నట్లు అలాంటప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కనుక ఆయిల్ ప్యాకెట్ని రుద్ధేసామని మంచి షైనింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చపాతీ కర్ర ఉంటే ఇలాంటి వుడ్డు ఉంటాయి కదండి ఇలాంటి వడ్డు గరటిలు కానివ్వండి చపాతీ కర్రీ కానీ ఏదైనా సరే ఒక్కసారి కనుక మనం ఆయిల్ ఏదైతే ఆయిల్ కనుక రుద్ధే సమయం త్వరగా అనేది ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అండ్ షైనింగ్ కూడా ఉంటుంది సేమ్ అలానే మన చాపింగ్ బోర్డు ఉంటుంది కదా చాపింగ్ బోర్డు కూరగాయలు ఏవన్నీ కట్ చేస్తూ ఉంటాం దానిపైన కూడా మనది అది కాబట్టి దానిపైన కూడా ఒక ఆయిల్ ప్యాకెట్ని కనుక రుద్ధేసామనుకో అది షైనింగ్ కూడా ఉంటుంది అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి ఇప్పటివరకు చూసారు కదా ఏదైనా ఒకటైనా యూస్ఫుల్గా అనిపించే ఉంటుంది కదండి అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి మీ యొక్క లైక్ చాలా వాల్యుబుల్ అండి మీరు ఒక లైక్ ఎవరి వేరే వరకు అయితే వీడియోస్ సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను అలానే మన దాని అదే ఆయిల్ ప్యాకెట్తో మన సిజర్స్ అలాగే లైటర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ వచ్చేసి మనం ట్యాబ్స్ని ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి మళ్ళీ ఎంత క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోస్తే మళ్ళీ వాటర్ మార్కులు పడుతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలండి ఒకసారి వాటర్ తోటి మంచిగా వాష్ చేసిన తర్వాత పొడి క్లాత్ తుడిచేసి ఆ తర్వాత కనుక నూనెని కనుక అప్లై చేసేసి మనకి నూనె ప్యాకెట్ అయిపోయిన ప్యాకెట్ని అప్లై చేసామనుకోండి త్వరగా అనేది మరకలు అనేవి పడుకుంటాం వాటర్ మార్క్లు వాటర్ పోసినా కానీ కిందకి పోతాయి కాబట్టి వాటర్ మార్క్లైనా పడకుండా ఉండే ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇవేనండి ఆయిల్ ప్యాకెట్స్ ఉన్న టిప్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా ఏది బాగా నచ్చినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అసలు మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అందరు హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్